నమస్కారం. నేను మీ పండిట్ ప్రసాద్. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ క్రమంలో కుంభరాశి జాతకులకి ఆగస్టు 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ కుంభరాశి జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గతంలో కన్నా ఈ ద్వితీయార్థంలో కొన్ని పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి జాతకులు ఇతరుల యొక్క ఎక్స్పెక్టేషన్స్కి మించిపోయి కూడా వారు చేసే పనులు కానీ వారు చూపించే ప్రతిభ కానీ కనిపిస్తుంది. అందువల్ల వారు చూపించే ప్రతిభ కానీ వారు చూపించే పనులకు కానీ ఇతరులు కూడా ఆశ్చర్యపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వారి మనసులో విషయాన్ని ముందుగానే పసిగట్టి వారికన్నా ముందుగా వీరు పనులు చేపట్టడం వల్ల ఇతరుల యొక్క మీరు ప్రశంసలు కూడా అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దానివల్ల మీరు ఇతరుల నుంచి ఎక్కువగా లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ ద్వితీయార్థంలో మీరు కొంతమంది జాయింట్ వ్యక్తులతో జాయింట్ వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది వ్యక్తులను కూడా మీరు మీకు సహాయకరంగా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గతంలో పడిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వైద్య, కంప్యూటర్ రంగంలో వారికి, చేతివృత్తుల వారికి కూడా ఈ ద్వితీయార్థంలో కూడా చాలా వరకు యోగవంతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీద తరచు చూస్తే ఈ కుంభరాశి జాతకులకి ఆగస్టు నెల ద్వితీయార్థంలో చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పరిస్థితులు కూడా మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మీకు అనుకూలిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవాన్ని పూజించండి, ఇష్టదైవ నామస్మరణం చేయండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని ఆ మేరకు అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను, ఇక్కడ ఈ గోచర ఫలితాలను కూడా బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేపట్టడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.